జగదేవ్పూర్ మండలంలోని దిగులు నర్సాపూర్లో గల శ్రీకొండపోచమ్మ హుండి ఆదాయం దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రంగారావు, ఈవో మోహన్ రెడ్డి, ఆలయ చైర్మన్ ఉపేందర్ రెడ్డి, పోలీస్, ఆలయ సిబ్బంది భక్తుల సమక్షంలో లెక్కించారు. 55 రోజుల అమ్మవారి హుండి ఆదాయం 10,35,774 రూపాయలు వచ్చినట్లు ఈవో మోహన్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారి హుండి ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి భక్తుల సౌకర్యార్థం ఖర్చు చేస్తామన్నారు. డబ్బులను బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది వెంకట్ రెడ్డి, కనకయ్య, శ్యామ్, మల్లికార్జున్, దేవాలయం అర్చకులు యాదగిరి, మల్లయ్య, లక్ష్మణ్, తిరుపతి, రమేష్, కొండయ్య, కనకయ్య, సిబ్బంది అంజయ్య, సుధాకర్, చిన్నహరిబాబు, చందు, సీను, సత్యనారాయణ భక్తులు పలువురు పాల్గొన్నారు. ఈ 55 రోజులకు సంబంధించి 10,35,774 రూపాయలు వచ్చాయి. ఈ అమౌంట్ దేవస్థాన ఖాతాలో జమ చేసి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు దశాబ్ద కాలంగా మెదక్ జిల్లా వాసులు ఎదురు చూస్తున్న అక్కన్నపేట మెదక్ రైల్వే లైన్ అతి త్వరలో ప్రారంభం కానుంది. అందులో భాగంగా నేడు మెదక్ జిల్లా రామయ్యంపేట మండలం అక్కన్నపేటలో పర్యటించారు రైల్వే సేఫ్టీ అధికారులు. నూతనంగా నిర్మించిన మెదక్ అక్కన్నపేట రైల్వే ట్రాక్ పరిశీలిస్తున్న ఆ శాఖ ఉన్నతాధికారులు ఈ మేరకు ప్రత్యేక ట్రైన్లో అక్కన్నపేట రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. ట్రాక్ తనిఖీ చేసిన తర్వాత స్పీడ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ సిఆర్ఎస్ ఆధ్వర్యంలో రైల్వే ఉన్నత అధికారులు నేడు అక్కన్నపేట మెదక్ రైల్వే లైన్లు పరిశీలించారు. ముందుగా అక్కన్నపేట రైల్వే స్టేషన్ లో నూతనంగా నిర్మించిన రైల్వే లైన్ పై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అక్కన్నపేట మెదక్ రైల్వే లైన్ పరిశీలించడానికి బయలుదేరారు. ఈ మధ్యాహ్నం స్పీడ్ టెస్ట్ కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. రైల్వే అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేయడంతో అతి త్వరలో అక్కన్నపేట మెదక్ రైల్వే లైన్ ప్రారంభం కానుంది. శివంపేట మండలం ఎదుర్లాపూర్ గ్రామంలో నల్లపోచమ్మ జాతర ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ప్రతి ఏటా గ్రామదేవత నల్లపోచమ్మ జాతర ఉత్సవాలు మాజీ సర్పంచ్ సునందారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం ఆనవాయితీ. జాతర ఉత్సవాలు ఎంపీపీ హరికృష్ణ, గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, ప్రముఖ వ్యాపారవేత్త కేహెచ్ఆర్ వెల్ఫేర్ చైర్మన్ కల్లూరి హనుమంతరావు, మండల పార్టీ అధ్యక్షులు రమణాగౌడ్ అమ్మవారిని దర్శించుకుని ప్రభుజలు నిర్వహించారు. అమ్మవారికి సర్పంచ్ కీర్తన, హనుమంతరావు పట్టు వస్త్రాలు సమర్పించి, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గంపల ఊరేగింపు, నల్లపోచమ్మ తల్లి కళ్యాణం, అగ్నిగుండాలు, బోనాలు ఘనంగా నిర్వహించారు. శివసత్తుల పూనకాలతో గ్రామంలో ఆధ్యాత్మికత శోభ సంతరించుకుంది. సినీప్లాంట్ అధినేత మల్లారెడ్డి అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సునందారెడ్డి, యాదిరెడ్డి, పిఎస్ఏ చైర్మన్ వెంకట్రామరెడ్డి, టిఆర్ఎస్ జిల్లా నాయకులు గొర్ర వెంకట్రెడ్డి, ఉప సర్పంచ్ పాండురంగం తదితరులు పాల్గొన్నారు. నిజాంపేట మండల పరిధిలోని నార్లపూర్ గ్రామంలో విద్యుత్ కోతలపై సబ్స్టేషన్లో రైతుల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు నార్లాపూర్, వెంకటాపూర్ కే గ్రామాలకు చెందిన రైతులు నార్లాపూర్ గ్రామ సబ్స్టేషన్లో నేడు రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల పక్షపాతి అని చెప్పుకునే ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తున్నామని చెప్పి ఇప్పుడు కోతలు విధించడం సబబు కాదని రైతులు అన్నారు. పక్క జిల్లాలో 24 గంటల కరెంటు సప్లై చేస్తూ ఉంటే మెదక్ జిల్లాలో ఉన్నటువంటి నిజాంపేట మండలంలో కోతలు విధించడం ఏమిటని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కరెంటు కోతలతో రైతులు పొలాలు ఎండిపోవడం జరుగుతుందని, రైతులకు విద్యుత్ అధికారులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కోతలు విధించడం సబబు కాదన్నారు. ఉదయం 7:15 నుండి సాయంత్రం 5:15 వరకు ఇవ్వడం జరుగుతున్నది. సాయంత్రం 7:15 నుండి సింగిల్ పేజ్ ఇవ్వడం జరుగుతుంది. అధికారుల ఆదేశాల మేరకే సప్లైని కొనసాగిస్తున్నాము. నల్లపూర్కే గ్రామం, నిజాంపేట మండల్. మాకు నిన్నటి నుండి, నిన్న సాయంత్రం 4 గంటల నుంచి కరెంటు బంద్ చేయడం జరిగింది. మాకు పొద్దున 7 గంటలకు కరెంటు ఆన్ చేసారు. రాత్రి కరెంటు ఎందుకు లేదు సార్ అని మేము ఇక్కడ మన ఓలను వీళ్ళను లైన్ మెన్ను ఇక్కడ వీళ్ళు మన ఆపరేటర్లను అడిగినాం. నార్లాపూర్, వెంకటాపూర్ గ్రామ మొత్తం ప్రజలందరం ఇక్కడికి వచ్చినాం. వచ్చి ఇక్కడ అడిగితే వాళ్ళు సమాధానం చెప్పేది ఏంటంటే మాకు పైనుంచి ఇదే ఇంటిమేషన్ ఉన్నది, 7:15 నుంచి 5:15 దాకా 10 గంటలు కరెంట్ ఉంటుంది మీకు.
అక్కడ కరెంట్ ఉండదు సింగిల్ ఫేజ్ చేస్తామని చెప్పిరు మేము అనేది ఒకటే రైతు రైతుల పరంగా మేము అడిగేది ఏంటంటే గవర్నమెంట్ ను రైతు ప్రభుత్వాలు రైతు ప్రభుత్వాలని చెప్పుకుంటారు కదా మరి మా కరెంట్ ఇప్పుడు ఈ మా ఈ టైం లో మా కరెంట్ తీసేస్తే వాళ్ళు ఎండిపోయే ప్రమాదం ఉన్నది మేము వాళ్ళు ఎండిపోతే మేము బతకలేము మాకు ఉన్నది వరి వ్యాపారం మీద ఆధారపడి బతుకుతున్నాం కాబట్టి మా కరెంట్ అనేది ఇయ్యాలి మాకు 18 గంటల కరెంట్ మేము 24 అవర్స్ అడగలే 18 గంటల కరెంట్ ఇంత ముందు ఉండే అదే 18 గంటల కరెంట్ మాకు ఇయ్యాలి ఒక మాకు ఇప్పుడు స్టార్టింగ్ అంటే 10 గంటల కరెంట్ ఇస్తామని చెప్తే మేము అదే రకంగా మేము వ్యాపారం చేసుకుంటాం ఇప్పుడు ఎక్కువ కరెంట్ ఇచ్చి తక్కువ చేసేసరికి మా పొలాలు ఎండిపోయే ప్రమాదం ఉన్నది ఇప్పటికైనా అధికారులు మా యొక్క మన విన్నపము మన్నించి మాకు కరెంట్ యథావిధిగా ఇయ్యాలి అని కోరుతున్నాం తక్షణమే 24 గంటల సరఫరా చేసే విధంగా కృషి చేయాలని ఈ విషయంపై స్థానిక ఎమ్మెల్యే స్పందించి నిజాంపేట మండలంలో 24 గంటల కరెంటు సప్లై చేసే విధంగా కృషి చేయాలన్నారు అనంతరం ఈ విషయం లైన్మెన్ కిషన్ ఆపరేటర్ ధనరాజ్ ను వివరణ కోరగా పై అధికారుల ఆదేశాల మేరకే కరెంటు కోతలు విధించడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నార్లాపూర్ వెంకటాపూర్ కి గ్రామ రైతులు ప్రవీణ్ రెడ్డి లక్ష్మణ్ రెడ్డి బత్తుల సుదర్శన్ నర్సింహులు వెంకట్ చంద్రం ప్రశాంత్ లంబాడి చందన్ నీరాం బాబు స్వామి తదితరులు పాల్గొన్నారు టిఆర్ఎస్ ఉద్యమకారుడు మాజీ టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు ఆనందరావు రోడ్డు ప్రమాదంలో కాలును కోల్పోయి వికలాంగుడుగా అనారోగ్య సమస్యలతో కుటుంబాన్ని పోషించలేక దుర్భర పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని మండల పార్టీ అధ్యక్షులు రమణగౌడ్ ద్వారా ఆనందరావు కుటుంబ పరిస్థితులను తెలుసుకున్న ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ సంఘ సేవకులు హైకోర్టు ప్రముఖ న్యాయవాది అశోక్ కుమార్ గౌడ్ చలించారు ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆనందరావుకు 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు కాగా కొత్తపేట గ్రామంలో నిర్మించిన నూతన దేవాలయం విగ్రహ విధ్వజ స్తంభానికి ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 80,000 రూపాయల విరాళాన్ని అందజేశారు నిర్వాహకులు శివకుమార్ ను శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా శివకుమార్ గౌడ్ మాట్లాడుతూ మా గురువు గారైన నరసింగరావు కుమారుడు ఆనందరావు కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు ఈ సందర్భంగా ఆనందరావు మాట్లాడుతూ ఉద్యమ సమయం నుంచి మండల పార్టీ అధ్యక్షునిగా సేవలు అందించిన తన కుటుంబం ఇబ్బందుల్లో ఉన్నామని తెలిసి తమ కుటుంబాన్ని టిఆర్ఎస్ పార్టీ ఆర్థిక సహాయాన్ని అందించి ఆదుకోవాలని ప్రాధేయపడ్డాడు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు ట్రస్ట్ నిర్వాహకులు రమణగౌడ్ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్ ఉప సర్పంచ్ పద్మ వెంకటేష్ మండల ప్రచార కార్యదర్శి భిక్షపతి గ్రామ కమిటీ అధ్యక్షులు లక్ష్మీ నర్సయ్య కొండల్ సింహం తదితరులు పాల్గొన్నారు ఆనందరావు గారి యొక్క కృషి ఈ నేచర్ను ప్రకృతి ఏ విధంగా అతను ప్రేమిస్తాడు ఏ విధంగా దానికి చెట్టు డెవలప్ చేస్తాడు అది చూడాలనే విషయం ఉద్దేశం ఉంది అదేవిధంగా అతను ఆర్థిక ఇబ్బందులు ఉన్న విషయం తెలిసి నేను ఎప్పుడో అసలు కమిట్మెంట్ ఇచ్చాను చాలా మర్చిపోయినట్టు అయింది ఈరోజు పొద్దున్నే ఉదయమే రమణ నాకు జ్ఞాపకం చేసేసి మామయ్య ఇట్లా ఉంది కాబట్టి అది అవును నేను కూడా మర్చిపోయినాను మా గురువు గారి కొడుకైన నరసింహరావు సార్ నాకు బాగా సన్నిహితులు చాలా దగ్గరి వారు నాకు చాలా క్లోజ్గా ఉండేది నాకు అప్పుడు సాంఘిక శాస్త్రం చెప్పేది అన్నమాట మా ఆ నరసింహరావు సార్ అంటే పెద్ద చేగుంట మండలం ఎంపీపీ కార్యాలయంలో వికలాంగులు ఢిల్లీ ప్రోగ్రాం గోడ పత్రికను ఎంపీపీ మాసల శ్రీనివాస్ వికలాంగుల జిల్లా అధ్యక్షుడు ఎండి జియాబుద్దీన్ విడుదల చేశారు అనంతరం ఎంపీపీ మాసల శ్రీనివాస్ మాట్లాడుతూ వికలాంగులకు ఉద్యోగం మరియు రాజకీయ ఎదుగుదల రిజర్వేషన్ వారి పెన్షన్ విధానాన్ని పెంచాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వం పైన నిరసనగా ఢిల్లీకి చలో ప్రోగ్రాం నిర్వహిస్తున్నామన్నారు రాష్ట్ర ప్రభుత్వం 2700 ఇచ్చి కేవలం కేంద్ర ప్రభుత్వం 300 ఇచ్చి డబ్బా కొట్టుకోవడం సరికాదన్నారు అదేవిధంగా రైతుల సమస్యలను రైతులు పండించిన పంటను కొననంటూ నినాదాలు చేస్తూ బీజేపీ ప్రభుత్వానికి ఇది ఒక చెంపపెట్టుగా మారుతుందన్నారు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు పెద్దపీట వేసి నిరుద్యోగ మరియు రాజకీయ పెన్షన్ విధానాన్ని అమలు తీసుకువస్తామని తెలిపారు చలో ఢిల్లీ కార్యక్రమంలో మరి వికలాంగులు రాష్ట్ర వ్యాప్తంగా ఢిల్లీ ప్రోగ్రాం పెట్టడం జరిగింది మరి 27-28 ఢిల్లీలో జరగబోయే సదస్సుకు మరి వికలాంగులందరూ బయలుదేరుతున్నారు మరి కేంద్ర ప్రభుత్వం మరి వికలాంగులకు కూడా మరి పెన్షన్లో 300 రూపాయలు పెన్షన్ ఇస్తుందంటే ఎంత చిగ్గుచేటు అనేది మరి అర్థం చేసుకోవాలి ప్రజలందరూ కూడా మరి దయచేసి మరి ఒక వికలాంగులకి 300 రూపాయలు
కేంద్ర ప్రభుత్వం వాటా ఇస్తుందంటే మరి ఇది మరి ఈనమైన పరిస్థితి మరి వికలాంగులకు మరి రాజకీయంగా కూడా 4% మరి పర్సంటేజ్ కల్పించాలని వాళ్ళు కోరుతున్నారు మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మరి పేద ప్రజల ఆశయాలను మరి అనుగుణంగా మరి వికలాంగులైన వాళ్ళకు మరి ఎన్నో రకాలుగా సంక్షేమ పథకాలు ఇస్తూ మరి అలాగే మరి వెహికల్స్ 3-వీలర్ వెహికల్ ఇస్తూ మరి అదే విధంగా 2716 రూపాయలు ఇస్తున్న ముఖ్యమంత్రి గారు మరి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారు మరి బీజేపీ ప్రభుత్వం మరి వికలాంగులకు 300 ఇస్తుంది మరి రేపు జరగబోయే యాసంగి పంటను కూడా కొనాలని మొండి వైఖరి చూపిస్తున్నారు మరి యాసంగి పంటను కూడా కొనేంత వరకు మేము పోరాడతామని తెలియజేస్తున్నాం ఈ వికలాంగులు కూడా ఆ యాసంగి పంటను కూడా కొనాలని డిమాండ్ చేస్తున్నారు ఇంకా రాబోయే రాజకీయ రంగంలో కూడా మరి వికలాంగులకు 4% రిజర్వేషన్లను కూడా మరి కల్పించడం జరుగుతుంది। मंडल परधि मेजर ग्राम पंचायती गोमार ग्राम में मीसेव एर्पटक कलेक्टर आदेश शिवंपेट तहसीलदार श्रीनिवासचारी शिवंपेट तहसीलदार कार्यलय में एर्पट्ठ में आयात कंप्यूटर परज्ञा उ निरुद्योग पदव तरगति उत्तीर्णत साधि आग्री विद्यारथ कल आसक्ति कलवर यह ने 31 वरकू मीसेव दरखास्त सूचार गोमार परर ग्राम प्रजक रैतक विद्यार्थुक उपयोगपेला गोमार मीसेवा केन्द्र कंप्यूटर पै अवगाहन उंडी सर्टिफिकेट पोंदिन वारु ई अवकाशान्नि सद्विनियोगं चेसुकोवालन्नारु। जिल्ला यंत्रांगं गुर्तिंचडं जरिगिंदि अंदुलो भागंगा गोमार ग्रामानिकि संबंधिंचि ओक मीसेवा सेंटर्नि अक्कड एर्पाटु चेसि आ चुट्टुपक्कल उन्नटुवंटि ग्रामस्तुलकु रैतुलकु मरियु स्टूडेंट्स कु अंदरिकि कूडा उपयोगकरंगा उंटुंदनि भावించి ఒక గోమారంకు మీసేవ సెంటర్ శాంక్షన్ చేయడం జరిగింది। అందులో భాగంగా అక్కడ మీసేవ సెంటర్ ను నిలకొల్పుటకు ఒక నిష్ణాతుడైనటువంటి వ్యక్తిని అపాయింట్మెంట్ చేయడం జరిగింది। అందులో భాగంగా ఒక అప్లికేషన్ ఫారం కూడా జిల్లా యంత్రాంగం తయారు చేయడము నేను దాని ద్వారా అడ్రస్ ద్వారా ఆ యొక్క అప్లికేషన్ ఫారం కూడా అందరికి చేయనట్టుగా చేయడం జరిగింది। అందులో భాగంగా ముఖ్యంగా ఈ యొక్క मीसेव सेंटर गाने 10th क्लास चवती व्यक्त 10th क्लास मरी डिग्री आप चवन व्यक्त इंदो अप्लीकेशन अवकाश उ तरवा कंप्यूटर सर्टिफिकेट नोइंग कंप्यूटर नॉलेज उ दाखान संबंधी सर्टिफिकेट एक्सपीरियंस उल्लूक अवकाशमने ఉంటుంది। అదే విధంగా ఇన్కమ్ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికెట్స్ కూడా ఖచ్చితంగా ఉండాలి। మరి ఆధార్ కార్డు కూడా ఆ యొక్క అప్లికేషన్ ఫారం తో జత చేసి ఉంటే చాలా బాగుంటుంది। వీటన్నిటి కూడా మేము 31 వరకు 31 తారీఖు 5 గంటల వరకు మాత్రమే స్వీకరించబడుతుంది। ఆ తర్వాత ఆ యొక్క అప్లికేషన్ సబ్మిషన్ కూడా జిల్లా యంత్రాంగం పరిశీలన చేసి అందులో ఎవరైతే వ్యక్తి అన్నిట్లో మెరుగ్గా ఉన్నారో వాళ్ళని మాత్రమే అపాయింట్ చేయడం జరుగుతుంది। కనుక ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా వినియోగించుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది। గజ్వేల్ బాయ్స్ ఎడ్యుకేషన్ కు చేరుకున్నారు ఏవిఎం తేజ్వీర్ సింగ్। ఏవిఎస్ఎం విఎం డిఎస్డిఎస్ ఎయిర్ ఫ్యాకల్టీ ఇన్ఛార్జ్ నేతృత్వంలోని 15 మందితో కూడిన నేషనల్ డిఫెన్స్ కాలేజ్ బృంద కమిటీ సభ్యులు వారికి స్వాగతం పలికారు జిల్లా అదనపు కలెక్టర్ ముజామిల్ ఖాన్। గజ్వేల్ బాయ్స్ ఎడ్యుకేషన్ ఏర్పాటును ఉద్దేశించి వివరాలను అదనపు కలెక్టర్ తెలిపారు। గర్ల్స్ ఎడ్యుకేషన్ హబ్ ముట్రాజ్పల్లి ఆర్ఎండర్ కాలనీని వారు సందర్శించారు।
మెదక్ జిల్లా రామాయంపేటలో బీజేపీ మెదక్ జిల్లా శక్తి కేంద్రాల ఇన్ఛార్జీల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్ మరియు మెదక్ జిల్లా బీజేపీ పార్టీ ఇన్ఛార్జ్ మల్లారెడ్డి, బీజేపీ సంఘటన మంత్రి జనరల్ సెక్రటరీ మంత్రి సీను తదితర నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ పార్టీ బలోపేతం అవుతుందని, టీఆర్ఎస్ ప్రభుత్వం లేనిపోనివి సృష్టించి బీజేపీపై ఎదురుదాడికి దిగుతుందని, ఎవరు ఏం చేసినా మెదక్ జిల్లాలో బీజేపీ జెండా ఎరటం ఖాయమని, ప్రజలంతా బీజేపీ పార్టీ వైపు ఉన్నారని ఈ సందర్భంగా వారు తెలిపారు. గత 7-8 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం కోసం కేంద్ర ప్రభుత్వం అనేక విధాల సహాయ సహకారాలు అందించింది. జాతీయ రహదారుల విషయంలో, రైల్వే ప్రాజెక్టుల విషయంలో, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నిధుల కేటాయింపులో కానీ, ప్రాజెక్టుల మంజూరులో కానీ, తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం కాబట్టి అభివృద్ధి చెందాలనేటువంటి కాంక్షతోని అన్ని విధాల చేతనిచ్చి అభివృద్ధికి వాయి వేసేటువంటిది కేంద్ర ప్రభుత్వం. దాదాపు 2450 కిలోమీటర్ల యొక్క నిడివి గల జాతీయ రహదారులను, రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులను మార్చినటువంటి ఘనత కేంద్ర ప్రభుత్వం. మన తెలంగాణ వచ్చినప్పటికీ కేవలం 2400 కిలోమీటర్లు ఉంటే, ఇవాళ 5000 కిలోమీటర్లు జాతీయ రహదారులు. జాతీయ రహదారులు చేయడమే కాదు, వాటిని 4-లేన్గా, 6-లేన్గా, 8-లేన్గా ఇక్కడ వీలైతే అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణం చేయడం, అండర్ పాస్ నిర్మాణం చేయడం చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా పట్టణాలకు సంబంధించి దాదాపు 13 పట్టణాలను, సిద్దిపేటతో సహా 13 పట్టణాలను మరి కేంద్ర ప్రభుత్వం ఆయా పట్టణాల్లో మౌలిక వసతులను మెరుగుపరచడానికి కేంద్రం నిధులు మంజూరు చేస్తున్నాను. అక్కడ ఉన్నటువంటి నీటి పాటల మంచినీటి సౌకర్యం కావచ్చు, రైల్వే విషయం కావచ్చు, రోడ్ల విషయం కావచ్చు, ఈ రకంగా అనేక మౌలిక సదుపాయాలు కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సంబంధించిన గ్రామ పట్టణాల్లో అభివృద్ధి చేస్తాం. అక్కడ నుంచి కరెంట్ వస్తుంది, మనం కరెంటును ఎంతో చౌకగా మనం వాడుకుంటాం. ఇదంతా ఆంధ్రా వాళ్ళు తరలించుకుంటున్నారు అని చెప్పేసి ఎన్నో ప్రగల్భాల వాళ్ళకి మరి ఎంతో మందిని మభ్య పెట్టి బంగారు తెలంగాణ వేస్తా అని చెప్పేసి బంగారు కుటుంబంగా అతను వీడుకుని చెప్పిండు. ఎన్నో హామీలు ఇచ్చి ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా మరి నెరవేర్చకుండా మరొకసారి పేద ప్రజల నడ్డి విరిచే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ కేసీఆర్. మరి 25,000 కోట్ల అప్పు డిస్కంలకు చెల్లించాల్సినటువంటి